హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి. సో ఇది వచ్చేసి టోటల్ గా ఆఫీస్ పేట్ ఏరియా అండి. సో ఈ ఏరియాలోనే మనకి ఒకటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైటెక్ సిటీకి 7 కిలోమీటర్స్ ఉంటుంది, గచ్చిబౌలికి 9 కిలోమీటర్స్ ఉంటుంది, మియాపూర్ మెయిన్ రోడ్ కి 1 కిలోమీటర్ ఉంటుంది, మియాపూర్ మెట్రో స్టేషన్ కి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే రోడ్ అనేది ఇంకా వేయలేదు, ఎందుకంటే ఈ ప్రాజెక్టు అండ్ మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇంకా వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి రోడ్డు డిస్టర్బ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇంకా వేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మనది. 2 ఎకర్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో టోటల్ గా వచ్చేసి 146 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. కింద ఒక సెల్లార్ ఉంటుంది, ఒక స్టిల్ట్ ఉంటుంది, అండ్ అక్కడ దాని నుంచి మనకి ఫ్లోర్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. కంప్లీట్ గా 8 ఫ్లోర్స్ అనమాట ఇది. అండ్ దీంట్లో మనకి ఎస్ఎఫ్టీస్ వచ్చేసి 1185 ఎస్ఎఫ్టీ నుంచి 2115 ఎస్ఎఫ్టీ వరకు ఉంటాయి అనమాట. 2 and 3 BHK ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇప్పుడు రైట్ నో మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ బిల్డింగ్ అంతా కూడా మనకి అవుట్ సైడ్ సంబంధించిన పెయింటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా డన్ అనమాట. ఆల్మోస్ట్ 80 నుంచి 90% వర్క్ అనేది అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ మన ప్రాజెక్ట్ అనేది లేక్ వ్యూ అపార్ట్మెంట్ అండి ఇది కంప్లీట్గా. సో మనకి ఇప్పుడు ఏదైతే నేను చెరువు చూపిస్తున్నానో ఈ చెరువు చుట్టూ కూడా జిహెచ్ఎంసీ అనేది మనకు ఇది 20 ఫీట్ సెట్ బ్యాక్ తోటి వాకింగ్ ట్రాక్ అనేది ప్లాన్ చేస్తుందండి. సో దీని చుట్టూ అనేది వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక రౌండ్ వేయడానికి మనకు 1.5 కిలోమీటర్ రేడియేషన్ లో వస్తుందండి ఆ వాకింగ్ ట్రాక్ అనేది. అండ్ మళ్ళీ మనకు లేక్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మన ప్రాజెక్ట్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. సో ప్రాజెక్ట్ ఎలివేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది కాంపౌండ్ వాల్ అనమాట. సో కాంపౌండ్ వాల్ కూడా వాల్లా వదలకుండా ఏదైతే ఒక షేప్ చేశారో దాంట్లో చిన్న చిన్న మొక్కలు అనేది కూడా ఇన్బిల్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మనకు వ్యూ అనేది కనిపిస్తుంది, రోడ్ యాక్సెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకొచ్చేసి ఇంకో ప్లేస్మెంట్ ఏంటంటే మనకు రోడ్ అనేది 60 ఫీట్ రాంగ్ పక్కనే పార్క్ చేసుకునేంత స్పేస్ కూడా ఉంటుందండి, ఎందుకంటే లేక్ దగ్గరలో. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే రోడ్ అనేది అలా కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏవైతే కనిపిస్తున్నాయో వచ్చేసి టోటల్ గా అపర్ణ కౌంటీ విల్లాస్ అండి, ఒక 200 ఉంటాయి. సో వాళ్ళ కనెక్టివిటీ అనేది ఇక్కడ నుంచి ఉండదు, వాళ్ళకి వేరే దగ్గర నుంచి ఉంటుంది, బట్ వ్యూ మాత్రం మనకి ఇక్కడ నుంచి అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇది ఏదైతే ఉందో ఆర్చ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు అవుట్లెట్ లో ఉన్నది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి మనకు టోటల్ గా ప్రాజెక్ట్ చుట్టూ వచ్చిన 30 ఫీట్ సెట్ బ్యాక్ అనమాట. సో సూపర్ గా వెంటిలేషన్ అనేది ఉంటుందండి. అండ్ ఇదైతే నేను సెల్లార్ అని చెప్పాను, ఇది వచ్చేసి సెల్లార్ అనమాట. ఇక్కడ అన్ని కొంచెం బ్యాలెన్సింగ్ వర్క్స్ ఉంటే ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి సెల్లార్ మనకి. సో డైరెక్ట్ గా మనకి ఎంట్రెన్స్ దగ్గర నుంచి సెల్లార్ లోకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడెక్కడో తిరిగి సెల్లార్కి వెళ్ళాల్సిన పని లేకుండా డైరెక్ట్ ఎంట్రెన్స్ నుంచే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు అక్కడ ఇదంతా కూడా మనకు ప్లే ఏరియా లాగా వస్తుంది అనమాట, చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాగా ఇదంతా వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా మనకు యూ షేప్ లో ఉంటుందండి. ఇది ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడ వచ్చేసి మనకు బాస్కెట్ బాల్ కోర్ట్ వస్తుంది అండ్ టెన్నిస్ కోర్ట్ కూడా వస్తుంది అనమాట. సో అది ఎలా వస్తుంది అనేది మీకు నేను బ్రోచర్ లో ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం నేను మీకు అది కూడా చూపిస్తాను. అండ్ మనకు సెల్లార్ తో పాటు స్టిల్ టైన్ కూడా చెప్పాను కదా, ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ వస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ ఏరియా ఉంది ఇక్కడంతా కూడా ప్లే ఏరియా వస్తుంది అనమాట. ఇంకొంచెం దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జెన్ ప్యాక్ట్ పక్కనే ఉన్నది ఆదిత్య హైట్స్ అనమాట. అక్కడ నుంచి మనం వ్యూ బ్యాక్ చేసుకుంటే మన ప్రాజెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ లో మనకి టోటల్ గా బాల్కనీస్ అన్ని కూడా బయట సైడ్ వచ్చాయండి. సో ఇలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇది వ్యూ కూడా బాగుంటుంది అనమాట యాక్చువల్ గా. అండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ కూడా ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ప్లే ఏరియా అంతా కూడా మనకి ఎంట్రెన్స్ ఇక్కడ పక్కనే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా అండి. టోటల్ గా మనకు లిఫ్ట్లు అనేది అన్ని కూడా ఇలానే వస్తాయి అనమాట. ఒక 6 లిఫ్ట్స్ లో వస్తున్నాయండి. లిఫ్ట్లు అన్ని కూడా ఈ స్టైల్లోనే ఉంటాయి మనకి. అండ్ లిఫ్ట్ దగ్గర కొన్ని చోట్ల లాబీ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి చూసేద్దాం మొత్తం ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మనకు ఇది కూడా మంచి స్పేషియస్ గా వచ్చిందండి స్టెప్స్ ఏరియా అనేది, చూస్తున్నారు కదా. అండ్ మనకు స్టెప్స్ దగ్గర మనం గ్రౌండ్ నుంచి ఎక్కినా కూడా మంచి వెంటిలేషన్ అనేది ఉంది. సో స్టెప్స్ దగ్గర మనకి ఇంత లైట్ ఉందండి. ఇంకా మనకు కారిడార్ లో కానీ ఫ్లాట్ లో కానీ చాలా వెంటిలేషన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకు కారిడార్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఈ ఫ్లాట్ ఉందో దీంట్లో ఆల్రెడీ బై చేసిన వాళ్ళు వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇలా ఉంటుంది, వుడ్ వర్క్ వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫ్లోర్ లో మనకు బ్యాక్ సైడ్ ఉన్న కంప్లీట్ ఏరియా మొత్తం అంతా కూడా ఎమ్యూనిటీస్ కోసం వదిలేశారు మనకు. ఇప్పుడు అవి ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి సూపర్ మార్కెట్ ఏరియా అండి. ఇది సూపర్ మార్కెట్కి వెళ్ళే ముందు ఈ స్పేస్ అనేది ఉంది లాబీ లెక్క. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఇదంతా కూడా మీకు చూపిస్తాను. ఇదంతా కూడా కంప్లీట్గా సూపర్ మార్కెట్ ఏరియా. ఇది చాలా స్పేషియస్గా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఒక ఫంక్షనల్ అంత ఉంది. సో ఇంత పెద్దగా ఉందండి మొత్తం అంతా కూడా నేను టోటల్గా కవర్ చేస్తున్నాను చూడండి, ఎంత పెద్దగా ఉంది ఏరియా అనేది. మొత్తం అంతా కూడా మంచి ఒక చిన్నపాటి పెద్ద సూపర్ మార్కెట్ అనేది పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి యోగా స్టూడియో అండి ఇది.
సో చూస్తున్నారు కదా యోగా స్టూడియో అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మంచి స్పేషియస్ గా ఉంది ఇది కూడా, వెంటిలేషన్ కూడా బాగుంది ఎందుకంటే ప్రాపర్ గా మెయింటైన్ చేశారు కాబట్టి. ఇవి లిఫ్ట్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇండోర్ గేమ్స్ అండ్ జిమ్ వస్తుందండి. అంటే కాంబినేషన్ లో ఉంటుంది జిమ్ ఇండోర్ గేమ్స్ అనేది ఈ స్పేస్ అంతా కూడా మనకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం ఈ వీటికి అండ్ ఇంకా మనకి ఇచ్చే గెస్ట్ బెడ్రూమ్స్ కి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంది. సో ఇదొకటి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో స్పేషియస్గా ఉందండి బెడ్రూమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ ఉంది అండ్ ఒకటి విండో ఉంది. అండ్ పక్కనే వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా మనకు 3 గెస్ట్ బెడ్రూమ్స్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ దీని వీటి పక్కనే వచ్చేసి మనకు బ్యాంకెట్ హాల్ ఉంటుందండి. ఇది చాలా పెద్ద ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 200 మెంబర్స్ ఇందులో ఉండేంత స్పేషియస్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుంది. సో ప్రాజెక్ట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి మనది. సో చూస్తున్నారు కదా మనకు బాల్కనీస్ అన్నీ కానీ మనకు ఎలివేషన్ మనకు కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారండి. సో కంప్లీట్గా ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి టోటల్గా మాస్టర్ ప్లాన్ అండి. మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే వచ్చిందో ఇది 60 ఫీట్ రోడ్ అని చెప్పాను కదా. సో ఇలా వస్తుంది అనమాట మనకు 60 ఫీట్ రోడ్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. బట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ 30 ఫీట్ రోడ్ అనేది యాక్సెస్ అనేది యూజ్ చేయం. ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి ఉన్న ఈ 60 ఫీట్ రోడ్ మాత్రం మనం యాక్సెస్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ పక్కన ఇటు సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ప్లే ఏరియా లాగా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా సిట్అవుట్ ఏరియాస్తో పాటు మనకి ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా కూడా ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకు మిడిల్లో వచ్చేసి బాస్కెట్బాల్ కోర్టు కానీ షటిల్ కోర్టు కానీ ఇలా ఇచ్చారండి మనకి. సో చూస్తున్నారు కదా ఈ రెండు కోర్ట్స్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు సిట్టింగ్ ఏరియా అనేది ఇలా ప్లాన్ చేశారనమాట మనకు ఏఎల్ షేప్ లాగా. అండ్ చుట్టూ అంతా కూడా మనకు వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఫ్లాట్స్తో పాటు కింద అంతా కూడా మనకి ఇలా టాప్ యాంగిల్ నుంచి చూసుకున్నట్టయితే ప్లానింగ్ అనేది ఇలా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు నైట్ వ్యూ అండి. సో కంప్లీట్గా లైట్ సెటప్ తోటి మనకి నైట్ వ్యూలో వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా టాప్లో కూడా మనకి ఇలా లైట్ సెటప్ కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఈ లైట్ సెటప్ కానీ కంప్లీట్గా ఇలా వస్తుందండి మనకి. సో కాంపౌండ్ వాల్ కూడా ఈ స్టైల్లో వస్తుందన్నమాట మనకి. సో చాలా మంచిగా ఉందండి ప్రాజెక్ట్ మాత్రం. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2150 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK కార్నర్ ఫ్లాట్ అండి. అండ్ మనకి ఇది రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా అనమాట. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి చూసుకుంటేనే మనకు సూపర్ కనిపిస్తుంది అనమాట. ఈ లేక్ కానీ ఇదంతా కూడా మనకు కంప్లీట్గా ఇలా కనిపిస్తూ ఉంటుందండి మనకు. ఇది ఏదైతే కారిడార్ నుంచే, సో ఫ్లాట్ దగ్గర నుంచి కారిడార్ అనేది మనకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా కారిడార్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, ఫ్లాట్ మొత్తం విజిట్ చేద్దాం. సో ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా లాస్ట్లో. సో చాలా పెద్దగా వచ్చిందండి, అసలు చాలా పెద్దగా ఉంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం పార్టీషన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇదంతా కూడా లివింగ్ ఏరియా లాగా అవుతుంది అనమాట. ఈ స్పేస్ అంతా కూడా టీవీ నీళ్ళు అటని పెట్టుకోవచ్చు ఇటని పెట్టుకోవచ్చు, మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇది డైనింగ్ ఏరియా అనుకోవచ్చు, ఇంకా చాలా అరేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ నుంచి మనకు బాల్కనీ ఉందండి. సో బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. 6 ఫీట్ బెర్త్ తోటి 5 ఫీట్ బెర్త్ తోటి మనకు ఏదైతే ఈ ఫ్లాట్కు సంబంధించిందో ఇంత పొడవు వచ్చిందనమాట. సో కంప్లీట్గా మనకు వ్యూ పాయింట్ అనేది ఇక్కడ నుంచి మొత్తం ఇలా కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా మనకు లేక్ అయితే ఇంకా మొత్తం కనిపిస్తుంది అనుకోవచ్చు. సో ఇలా ఉంటుందండి కంప్లీట్గా. సో బాల్కనీ అయితే చాలా మంచిగా ఉందండి. లివింగ్ మనకు డైనింగ్ ఏరియా దగ్గర నుంచి లివింగ్ ఏరియాకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మంచి బాల్కనీ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ కూడా మనకు చాలా పెద్దగా వచ్చింది. బెడ్రూమ్ అంత వచ్చిందండి, ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ యూటిలిటీ కూడా వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా యూటిలిటీ ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకు వెంటిలేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బాల్కనీ అనేది యూటిలిటీ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది మనది. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిచెన్లో నుంచి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది మనకి. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో కామన్ వాష్రూమ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది స్పేషియస్గా. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు కూడా ఈ స్పేస్ అనేది ఉంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఒకటి విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్.
చూస్తున్నారు కదా, అండ్ ఇది వచ్చేసి బాల్కనీ, రోడ్ ఫేసింగ్ బాల్కనీ. సో ఇక్కడ నుంచే మనకు ఫుల్ లైటింగ్ కానీ మనకు వ్యూ కానీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ఇది మనకు బాల్కనీ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి సూపర్గా వ్యూ ఉంటుందండి. అసలు ఇదంతా నియర్ బై లొకాలిటీ అంతా మనకు లేక్ కానీ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చి మనకు ఏరియా కింద కనెక్టివిటీ రోడ్డు కానీ, ఇదంతా కనెక్టివిటీ రోడ్డు మనకు. సో కనెక్టివిటీ రోడ్డు అనేది ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లొకాలిటీ కూడా మనకు ఆల్మోస్ట్ ఎంతవరకు వీలైతే అంతవరకు మనకు చాలా బాగా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా కంప్లీట్గా లేక్ అనేది మనకు మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి 40 ఫ్లోర్స్ వల్ల ఇది మనకు మియాపూర్లో ఉండేది. ఇక్కడ కంప్లీట్ వ్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే పక్కనే వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీ అనేది ఉంది మనకి. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, దీని నుంచి కూడా బాల్కనీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనకు వ్యూ అనేది ఏదైతే చూపించానో సేమ్ ఇంకా వ్యూ పాయింట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదంతా కూడా లోకాలిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా అంతా కూడా మనకి చాలా మస్తు కనిపిస్తుంది అండి. నైట్ అయితే ఇంకా వ్యూ అనేది చాలా బాగుంటుంది. కంప్లీట్గా చెరువు మొత్తం కనిపిస్తుంటుంది మనకి. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మనకి. సో ఇదండి ఫ్లాట్ మనకి. కంప్లీట్గా మనకు 3 బాల్కనీస్ వచ్చాయి. లివింగ్ ఏరియా నుంచి 1 బాల్కనీ వచ్చింది, అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి 1 బాల్కనీ వచ్చింది, గెస్ట్ బెడ్రూమ్ నుంచి 1 బాల్కనీ వచ్చింది. సో చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకు కిచెన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఎంతలోనో ఒక బెడ్రూమ్ అంతా వచ్చింది. సో కంప్లీట్గా ఈ ఫ్లాట్ అనేది మనకి ఇలా ఉంటుందండి.